వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాభాను లైఫ్ స్టైల్. ఈరోజు టిఫిన్స్లోకి ఇలా చికెన్ షేర్వా ఎలా చేయాలో చూసేద్దాం. మరి చికెన్ అండి, ఒక కేజీ చికెను. కేజీ చికెన్కి చెక్క ఒకటి, బిగ్ సైజ్ చెక్క ఒకటి, జీలకర్ర హాఫ్ స్పూను, సోంపు హాఫ్ స్పూను, ధనియాలు హాఫ్ స్పూను, అనాసపువ్వు ఒకటి, లవంగాలు మూడు నాలుగు, జీలకర్ర అన్నీ వేసాను కదా. సో ఇవన్నీ దోరగా వేయించుకొని మిక్సీ పెట్టుకుందాం, పౌడర్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసాను, ఆయిల్లో ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ ఒక రెండు ఆనియన్స్ యాడ్ చేశానండి. ఆయిల్ కూడా నేను ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ దాకా వేసాను. మీరు చూసుకొని వేసుకోండి, నేను తక్కువే ఆయిల్ వేసుకున్నాను, ఎందుకంటే చికెన్లో ఆయిల్ వస్తుంది కదా అందుకని. టమాటా కూడా ఒక పెద్ద సైజ్ టమాటో ఒకటి వేసానండి. మనకి షేర్వా ఎక్కువ కావాలంటే గసగసాలు కూడా మనం కొద్దిగా వేయించుకొని పేస్ట్ చేసేసుకోవచ్చు. సో నేను గసగసాలు వేయటం లేదు, మా ఇంట్లో కొందరికి పట్టదనమాట, కడుపులో ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అందువల్ల. సో నేను ఆ మిక్సీ పట్టిన పౌడర్ కూడా యాడ్ చేసేసాను. ఇవన్నీ బాగా వేయించుకొని ఇప్పుడు అల్లం పేస్ట్, ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా అల్లం పేస్ట్ వేసుకున్నాను. ఇది కూడా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత నాలుగు పచ్చిమిర్చి నేను ఇలాగ కట్ చేసి వేసుకున్నాను. కరివేపాకు తగినంత వేసుకోవాలి. ఇది కూడా కొద్దిగా వేగనివ్వాలి బాగా. బాగా వేగాలండి, ఏమంటే పచ్చివాసన ఉండకూడదు. సో బాగా వేయించుకొని, ఇది బ్యాచిలర్స్ కూడా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఈజీగా. సో చికెన్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ తగినంత, మిర్చి పౌడర్, షేర్వా కదండి సో కొద్దిగా ఎక్కువ ఉంటే బాగుంటుంది టిఫిన్స్లోకి. సో నేను ఒక టూ అండ్ హాఫ్ స్పూన్ దాకా వేసాను మిర్చి పౌడరు, ఎందుకంటే షేర్వా కాబట్టి కొద్దిగా స్పైసీగా ఉంటే బాగుంటుంది. దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కూడా ఇది వేసుకోవచ్చండి. సో టర్మరిక్ పౌడర్ కూడా హాఫ్ స్పూన్ వేసాను. అంతా బాగా మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక కాసేపు మూత పెట్టి లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. నేను మూత పెట్టి మగ్గనిచ్చాను. 5 మినిట్స్ తర్వాత ఇలా చికెన్లో నుంచి వాటర్ ఊరింది కదా బాగా. సో ఇది ఊరాక మళ్ళీ ఒకసారి బాగా కలిపి తర్వాత మనము ఒక 2 గ్లాస్ దాకా వాటర్ వేసుకోవాలి. అప్పుడు మనకి షేర్వా బాగా కలిసి వస్తుంది అన్నమాట. వాటర్ పోసిన తర్వాత మూత ఎప్పుడు కూడా చికెన్కి ఏంటంటే విజిల్ పెట్టేసామనుకో ఆ చికెన్లో ఉండే ఒరిజినాలిటీ టేస్ట్ పోతుందండి. సో నేను విజిల్ పెట్టకుండా మామూలుగానే మూత బిగించి వేస్తానన్నమాట. చూపిస్తున్నాను చూడండి, నేను మామూలుగా నార్మల్గా ఇలాగే ఆవిరి మీద ఉడికేలా పెట్టేస్తున్నాను అంతే, ఎందుకంటే అప్పుడే టేస్ట్ బాగుంటుంది చికెను. సో దోశలు కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా మూత తీసి చూసాను కదా, ఇప్పుడు చూడండి షేర్వా రెడీ అయిపోయింది. సో సర్వ్ చేసుకుందాం. ఎంత టేస్టీగా ఉంటుందంటే మెత్తగా స్పైసీగా, అసలు దోశలు ఎన్ని వేస్తుంటే తినేస్తూనే ఉంటారండి. దోశలు కూడా చాలా బాగా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. సో ఇలాగ మీరు ఒకసారి ఇలా ట్రై చేసి టిఫిన్లోకి వేసుకొని తింటే చాలా బాగుంటాయండి. మరి ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా షేర్వా కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. బాయ్ ఆల్.